నమస్తే అండి. చెప్పన్న. మీ పేరు చెప్పండి. వనిపెంట వెంకటరెడ్డి అన్న. వనిపెంట వెంకటరెడ్డి. ఊరు పేరు? ఎర్రగొండపాలెం. ఎర్రగొండపాలెం. మండలం? ఎర్రగొండపాలెం మండలం, ప్రకాశం. ఇది కొత్తపల్లి. కొత్తపల్లి ఎర్రగొండపాలెమే. యాక్చువల్ ప్రకాశం జిల్లా, ఇప్పుడు కొత్తగా వచ్చిన మండలాలు ఎర్రగొండపాలెం అయింది. మీరు వెల్కమ్ WS-46 వేశారు కదా, దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఈ సంవత్సరం వేసినాం సార్. మీరు ఇంతకుముందు వేరే వెరైటీలు వేసేవాళ్ళు కదా? వేశారు. అవి వీటికి వీటికి చాలా తేడా ఉంది సార్. ప్రతి ఒక్క రైతు కూడా ఇదే మాట అంటారు, వెల్కమ్ బాగున్నది, ఎవరు కార్డు తెచ్చారు స్పీడ్ అని. వెల్కమ్ 46. 46 ఎవరు కార్డు తెచ్చారని? ఇట ప్రదా కుమార్ రెడ్డి తెచ్చింది. రైతులందరూ అడుగుతున్నారా? రైతులు మొత్తం ఈ పక్క మొత్తం బెల్ట్ మొత్తం అడుగుతారు, ఏమి విత్తనం ఏమి విత్తనం అంటే వెల్కమ్ WS-46 అని చెప్పి. WS-46. 46. ఎన్ని ఎకరాలు వేశారు? ఇప్పుడు 4 ఎకరాలు. 4 ఎకరాలు నాటారు అంటే ఇప్పుడు మందే. ఇప్పుడు మీరు 4 ఎన్ని రోజులు అయింది పంట నాటి? 5 నెలలు అవుతుంది అంతే. 5 నెలలు అవుతుంది. సెట్టింగ్ వచ్చేసింది కదా కింద నుంచి బాగా. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ సెప్టెంబర్ నెలలో. ఈ వర్షాలకు ఎట్లా ఉంది? వర్షాలకు బాగానే ఉంది. మనం అప్పుడు అవి ఎక్కువ అవి వాడితే మేము బోరాను అవి వాటి వల్ల బాగానే ఉంది. ఇప్పుడు మీ ఊర్లో ఉండే వేరే వెరైటీలు ఉన్నాయి, ఎట్లా ఉండే వర్షాలకి? అవి కొద్దిగా అన్ని ఎర్రిపోతున్నాయి, ఎక్కువ డ్యామేజ్ అయినాయి. వెల్కమ్ 46 మాత్రం డ్యామేజ్ అవ్వలేదు అంటే. రైతులందరూ చూసి బాగుంది అంటున్నారా? రైతులు మొత్తం బాగానే ఉన్నారు, ఏం విత్తనం ఏం విత్తనం అంటారు. మీ ఎర్రగొండపాలెంలో వ్యాపారస్తులు ఎక్కువ మంది ఉన్నారు, యూనియన్స్ ఉన్నాయి, వ్యాపారస్తులు యూనియన్స్. ఇప్పటికి వేసింది ఎవరు లేరు ఇక్కడ? ఎవరు వేయలేదు, మీరే ఫస్ట్. వాళ్ళు ఏమంటున్నారు వ్యాపారస్తులు? వాళ్ళు కూడా బాగానే ఉంటున్నది, బాగానే ఉన్నది అన్నారు. ఇది చూపించండి పోత. సెట్టింగ్ ఎట్లా ఉంది? సెట్టింగ్ ఇది ఇప్పుడు వరకు బాగానే ఉంది. దేవుడి దేశాల్లోనే ఉంది ఇప్పుడు వరకు. మంచిది. వ్యాపారస్తులు ఎవరైనా వచ్చి చూస్తున్నారా పంట? ఇప్పుడే కదా ఈ నెల అయితే కదా స్టార్టింగ్. ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది కదా. అది చూపించండి కాయ. ఇది ఇక్కడ మీకు నచ్చిందా? మనకైతే నెంబర్ వన్ కొత్త వెరైటీ అని చెప్పి ధైర్యం చేశారు మీరు. బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ రెడ్డి గారు. సరే.